తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి తీవ్ర అయోమయంలో పడడానికి సీఎం కేసీఆర్ఏ కారణమని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అధికారుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థి నేతలను అరెస్టు చేసిన పోలీసులు విద్యార్థులను, తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసిన వైనం. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. కాగా రీకౌంటింగ్, రీకరెక్షన్ చేయించుకోండి రాజకీయ నాయకులు, అధికారులు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. తాజాగా ఈ నెల 18న ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మార్కుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలిచివేస్తుంది. తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కూడా రంగప్రవేశం చేశారు. ఇంటర్ బోర్డు వద్దకు ఆయన రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. రేవంత్ అండగా విద్యార్థుల తల్లిదండ్రులు ఊగిపోయారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పరిస్థితి మరీ శృతిమించిపోయేలా ఉందని గ్రహించిన పోలీసులు రేవంత్ను అరెస్టు చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సంపత్ను కూడా అరెస్టు చేశారు. రేవంత్ను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. ఒకప్పుడు చంద్రబాబును చూసుకొని విర్రవీగిన రేవంత్ ఇప్పుడు మొత్తం చప్పగా మారాడు. దీంతో ఎప్పుడు ఏదో ఓ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఎగురుతుంటాడు. 2019 ఎన్నికల్లో కూడా రేవంత్ తెలంగాణ సీఎం కేసీఆర్పై, కేటీఆర్పై రెచ్చిపోయాడు. నానా మాటలంటూ అనేకసార్లు అదుపు తప్పి మాట్లాడాడు. చివరికి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఈయనకు మంచిగా బుద్ధి చెప్పారులేండి.